హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భౌతిక శాస్త్రానికి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో దీనిలో క్వశ్చన్, న్యూటన్ 3వ గమన నియమం ఆధారంగా పనిచేసే వాటిలో సారైనది ఏమిటి? సో ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి రాకెట్ చలనం. నెక్స్ట్ క్వశ్చన్, ఘర్షణ లేని ప్రపంచాన్ని ఊహించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, గెలీలియో. నెక్స్ట్, కింది వాటిలో క్షేత్రీయ బలం కానిది ఏది? ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ గురుత్వాకర్షణ బలం, సెకండ్ అభిలంబ బలం, థర్డ్ స్థిర విద్యుదాకర్షణ బలం, ఫోర్త్ అయస్కాంత బలం. వీటిలో క్షేత్రీయ బలం కానిది ఏది అంటే అభిలంబ బలం. నెక్స్ట్ క్వశ్చన్, చెక్కకు రంధ్రాలు చేసే బర్మా చలనం కింది వాటిలో ఏ చలనం కలిగి ఉంటుంది? ఆన్సర్ భ్రమణ చలనం. నెక్స్ట్ క్వశ్చన్, కుట్టు మిషన్లో సూది చేసేటటువంటి చలనం గుర్తించండి. ఆన్సర్ కంపన చలనం. నెక్స్ట్, రాకెట్ చలనం కింది వాటిలో ఏ చలనాన్ని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2, సరేఖీయ చలనాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక డైన్ ఎన్ని న్యూటన్లకు సమానం? ఆన్సర్ 10⁻¹. నెక్స్ట్ క్వశ్చన్, బలానికి ఎస్ఐ ప్రమాణాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1, కేజీ మీటర్స్ ఫర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరైన ఫలిత బలాన్ని గుర్తించండి అంటూ ఫిగర్ అయితే ఇక్కడ మనకైతే ఇవైతే ఇచ్చారనమాట. సో దీనిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగిస్తే దాని స్థానభ్రంశం ప్రయోగించిన బలానికి వ్యతిరేక దిశలో ఉంటే జరిగిన పని ఏమిటి? ఆన్సర్ W = -F ✕ S. నెక్స్ట్ క్వశ్చన్, ఆవిరి యంత్రం అంటే స్ట్రీమ్ ఇంజిన్లో ఏ శక్తిగా మారుతుంది? ఆన్సర్ ఆవిరి యంత్రంలో ఉష్ణ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. నెక్స్ట్ వన్, కింది వాటిలో స్పర్శీయ బలం కానిది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం, ఘర్షణ బలం, సెకండ్ అభిలంబ బలం, థర్డ్ తన్యత బలం, ఫోర్త్ గురుత్వాకర్షణ బలం. వీటిలో స్పర్శీయ బలం కానిది ఏంటి అంటే గురుత్వాకర్షణ బలం. నెక్స్ట్ క్వశ్చన్, ఆవేశపరిచిన బెలూన్ కాగితపు ముక్కలను ఆకర్షించడానికి కారణమైన బలం ఏది? స్థిర విద్యుదాకర్షణ బలం. నెక్స్ట్ క్వశ్చన్, తలం గరుకుదనం పెరిగితే ఘర్షణలో కలిగే మార్పు. తలం గరుకుదనం పెరిగితే గురు ఘర్షణలో కలిగే మార్పు ఆన్సర్ పెరుగుతుంది. ఘర్షణలో కలిగే మార్పు పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పీడనానికి ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఆన్సర్ న్యూటన్. పీడనానికి ఎస్ఐ ప్రమాణం న్యూటన్. నెక్స్ట్ క్వశ్చన్, గుడ్డు మెత్తటి పరుపుపై పగలదు, గచ్చు నేలపై కొంత ఎత్తు నుంచి వదిలితే పగులుతుంది, దానికి కారణం ఏమిటి? ఆన్సర్ కాలం తగ్గి బలం పెరుగుతుంది. నెక్స్ట్ వన్, వాహనాల వెనుక భాగంలో అధిక సంఖ్యలో టైర్లను ఏర్పాటు చేయడానికి కారణమేంటి? ఆన్సర్ వైశాల్యం పెంచి పీడనం తగ్గించడానికి. కింది వాటిలో డ్రాగ్ అని ఏ ఘర్షణను పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రవాహీ ఘర్షణను. నెక్స్ట్ వన్, ఘర్షణ బలం ఆధారపడని అంశాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 3, స్పర్శతల వైశాల్యం. నెక్స్ట్ వన్,
స్టేషన్ నుంచి బయలుదేరిన వాహనానికి ఉండే త్వరణం ఏమిటి? స్టేషన్ నుంచి బయలుదేరిన వాహనానికి ఉండే త్వరణం ఏమిటి? ఆప్షన్ టూ ధన త్వరణం. నెక్స్ట్ వన్, చెట్టు నుంచి రాలిన పండు నేరుగా భూమిని చేరితే అది కలిగి ఉండే త్వరణం ఏమిటి? ధన త్వరణం. నెక్స్ట్ వన్, ఒక వాహనం 30 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో బయలుదేరి 10 సెకండ్లలో 70 కిలోమీటర్స్ పర్ అవర్ వేగాన్ని పొందింది, అయితే దాని త్వరణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ వన్, విల్లు నుంచి వదిలిన బాణం ఏ నియమాన్ని పాటిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 న్యూటన్ నియమాన్ని. నెక్స్ట్ వన్, భూమి నుంచి కొంత ఎత్తులో ఎగురుతున్న గాలిపటానికి ఉండే శక్తి ఏది? ఆప్షన్ త్రీ యాంత్రిక శక్తి. నెక్స్ట్ వన్, వేగంగా ప్రయాణించే వాహనాలు హఠాత్తుగా బ్రేకులు వేసినప్పుడు అవి కలిగి ఉండే త్వరణం? ఆప్షన్ 2 రుణత్వరణం. నెక్స్ట్ వన్, ఒక వస్తువును 10 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో నిట్టనిలువుగా పైకి విసిరితే అది తిరిగి భూమిని చేరుకోవడానికి పట్టే కాలం ఎంత? 2 సెకండ్స్, 2 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, వేగంగా ప్రయాణించే వాహనాలు హఠాత్తుగా బ్రేకులు వేసినప్పుడు అవి కలిగి ఉండే త్వరణం ఏమిటి? ఆప్షన్ 2 రుణ త్వరణం. నెక్స్ట్ క్వశ్చన్, జడత్వం దేనిపై ఆధారపడుతుంది? జడత్వం దేనిపై ఆధారపడుతుంది? ద్రవ్యరాశిపై. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సదిశ రాశి కానిది గుర్తించండి. ఆప్షన్స్ చూద్దాం, స్థానభ్రంశం సెకండ్, వేగం థర్డ్, త్వరణం ఫోర్త్, పీడనం. వీటిలో సదిశ కానిది ఏమిటి అంటే ఆప్షన్ 4 పీడనం. నెక్స్ట్, చలించే రోడ్డు రోలర్కు ఉండే శక్తి ఏమిటి? చలించే రోడ్డు రోలర్కు ఉండే శక్తి. ఆప్షన్ 1 గతిశక్తి. నెక్స్ట్ వన్, సిలిండర్లోని వాయువుకు ఉండే శక్తి ఏమిటి? సిలిండర్లోని వాయువుకు ఉండే శక్తి ఏమిటి? ఆప్షన్ 2 స్థితి శక్తి. నెక్స్ట్ వన్, 2 కిలోల ద్రవ్యరాశి ఉన్న ఒక దిమ్మెను 2 మీటర్ల ఎత్తుకు ఎత్తినప్పుడు అది పొందిన స్థితి శక్తి ఎంత? 39.2 జౌల్స్. నెక్స్ట్, విద్యుత్ మోటార్లో శక్తి మార్పు ఏ విధంగా జరుగుతుంది? విద్యుత్ శక్తి నుంచి యాంత్రిక శక్తికి. నెక్స్ట్ వన్, హైడ్రాలిక్ బ్రేకులు హైడ్రాలిక్ జాకీలు ఏ నియమం ఆధారంగా పనిచేస్తాయి? పాస్కల్ నియమం ఆధారంగా. నెక్స్ట్ వన్, ఆభరణాల స్వచ్ఛతను తెలపడానికి ఉపయోగించే నియమం ఏది? ఆన్సర్ ఆర్కిమెడిస్ నియమం. నెక్స్ట్ వన్, సైకిల్ తొక్కే వ్యక్తితో సహా సైకిల్ ద్రవ్యరాశి 100 కిలోలు అయితే సైకిల్ 3 కిలోమీటర్లు గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదలడానికి చేసిన పని ఎంత? ఆప్షన్ 3 450 జౌల్స్. నెక్స్ట్ వన్, ఒక వస్తువుకు గురుత్వ కేంద్రం ఎక్కడ ఉంటుంది? ఒక వస్తువుకు గురుత్వ కేంద్రం ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ 4 వెలుపల లేదా లోపల. నెక్స్ట్ వన్, సముద్ర మట్టం వద్ద సాధారణ వాతావరణ పీడనం? ఆప్షన్ 3 76 సెంటీమీటర్లు. నెక్స్ట్, విమానంలో ప్రయాణించే వ్యక్తుల జేబులో ఇంకు పెన్ను నుంచి ఇంకు బయటకు రావడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణ పీడనం తగ్గడం. నెక్స్ట్ వన్, బారోమీటర్లో పాదరస స్తంభం ఎత్తు హఠాత్తుగా తగ్గడం దేనిని సూచిస్తుంది? తుపాను రాకను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మంచినీటి కంటే ఉప్పు నీటిలో ఈదడం తేలిక, కారణమేమిటి? ఆన్సర్ ఉప్పు నీటి సాంద్రత ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ వన్, చిన్న గుండు పిన్ను నీటిలో మునుగుతుంది
కానీ పెద్ద పెద్ద పడవలు నీటిలో మునగవు, కారణమేమిటి? ఆన్సర్, వైశాల్యం పెంచి సాంద్రత తగ్గించడం అనేది దీనికి గల కారణం. నెక్స్ట్ వన్, పాలలోని స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్, లాక్టోమీటర్. లాక్టోమీటర్.